భగత వాల్మీకి తెగల తొలగింపు విషయమై ఆదివాసులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ తెగలను తొలగిస్తూ ఆదివాసుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్న దోషులపై నేటికీ చర్యలు తీసుకోకపోవడమని నిరసిస్తూ ఈ నెల 22వ తేదీన చలో ఐటీడీఏ కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని గిరిజన సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. విశాఖపట్నం జిల్లా పెదబైలు మండలం లక్ష్మీపేట పంచాయతీలో పలు గ్రామాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ఎదురుగా పెట్టి తమ ఆవేదన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ పాల్గొని మాట్లాడుతూ, అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆదివాసులైన మేము తమరికి ఏం అన్యాయం చేశారు? మా ఆవేదనం తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఇద్దరు ఎమ్మెల్యేల్ని మేము గెలిపించుకోవటం జరిగింది. నా పేరు పృథ్వీరాజు, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. గత 3 నెలల క్రితం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్ నుంచి వాల్మీకి తెగను తొలగించడం జరిగింది. చైల్డ్ ఇన్ఫో నుంచి దాని తర్వాత ఆదివాసులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మళ్ళీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అలాగే ఆదివాసుల పోరాటం చల్లారకుండానే కొద్ది రోజులు కూడా గడవకుండానే భగత తెగను తొలగించడం జరిగింది. ఈ రకంగా ఆదివాసుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి నిర్ణయాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరి 3 నెలలు గడుస్తున్న ఆదివాసుల సమస్య పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు 2 పర్యాయాలు కూడా ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఇక్కడున్న సమస్యల్ని పరిష్కారం చేస్తారు, అలాగే హక్కుల చట్టాలని కాపాడతారనేటటువంటి ఉద్దేశంతో 2 సార్లు ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలను ఇవ్వటం జరిగింది. కానీ దురదృష్టవశాత్ ఈ ఎమ్మెల్యేలకి నోరు రావటం లేదు. తమరి దృష్టికి తీసుకువచ్చారో లేదో కూడా ఈ తెగల ఇష్యూ దాని మీద మాకు ఇప్పుడు దాకా కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ తెగల సమస్య మీద స్పందించాలి. స్పందించకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. కాబట్టి ఈ రకంగా మా యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోతే ఏదైతే రాజ్యాంగంగా ధిక్కరణకు పాల్పడినటువంటి వారిని గుర్తించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఏ తెగకు ఎటువంటి అన్యాయం చేయకుండా చర్యలు తీసుకోకపోతే ఈ ఆదివాసులకి పూర్తిగా మీరు దూరం అవుతారన్నటువంటి సంగతిని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము 19 టీవీ ద్వారా తెలియజేస్తున్నాం.